ఉన్నాయో వారిని అందరినీ కూడా ప్రత్యేకమైనటువంటి ఐసోలేషన్ వార్డ్స్కు తరలించే విధంగా చర్యలు తీసుకుంటాం జరుగుతూ ఉంది. అదేవిధంగా మరో ప్రత్యేకమైనటువంటి అంశం, మేము జిల్లా పర్యటనలకు ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు మేము వెళ్ళినప్పుడు అక్కడ వాలంటీర్లు, ఆశా వర్కర్లు, వైద్యులు కూడా ఎవరైతే సస్పెక్టెడ్ కేసులకు సంబంధించి వారికి దగ్గరగా వెళ్ళి ఆ శాంపిల్స్ తీసుకునేటప్పుడు కానీ వాళ్ళని క్వారంటైన్కి తరలించేటప్పుడు కానీ అది ఏమైనా ఆ డాక్టర్లకు కానీ ఆ స్టాఫ్కి కానీ అదంతా కూడా వారికి కూడా స్ప్రెడ్ అవుతుందేమో, అటాక్ అవుతుందేమో అన్న భయం చాలామంది వ్యక్తపరచడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి గారు మమ్మల్ని అందరినీ కూడా ఆదేశించడం జరిగింది, ఎవరైతే ఈ సస్పెక్టెడ్ కేసులకు సంబంధించి, ఎవరికైతే ఈ ఫారెన్ రిటర్నీకి సంబంధించి కానీ, వారి ద్వారా ఇతరులకు సంక్రమించే అవకాశాలు ఉన్నటువంటి వ్యక్తులకు సంబంధించి కానీ ఎవరైతే ఆ ట్రీట్మెంట్ ఇస్తూ ఉన్నారో వారికి సంబంధించి వాలంటీర్లు కానీ, ఆశా వర్కర్లు కానీ, వైద్యులు కానీ ఇన్ఫెక్ట్ కాకుండా వారికి కావలసినటువంటి పీపీఈలు కానీ, లేకపోతే N95 మాస్కులు కానీ, లేకపోతే ఇతరత్ర ఏదైనా గ్లౌజెస్ కానీ, ఇవన్నీ కూడా తప్పకుండా వారికి అందజేసే విధంగా వారికి ప్రథమ ప్రాధాన్యత ఇవ్వవలసినటువంటి అవసరం ఉందని ముఖ్యమంత్రి గారు గట్టిగా చెప్పడం జరిగింది. ఆ విధంగా వైద్య ఆరోగ్య శాఖ కూడా ఎవరైతే సస్పెక్టెడ్ కేసులకు సంబంధించి వారికి అబ్జర్వేషన్లో ఉన్నటువంటి వారికి ఎవరైతే ట్రీట్మెంట్ చేస్తూ ఉన్నారో, ఎవరైతే వారికి వైద్య సదుపాయం కల్పిస్తూ ఉన్నారో, వారికి సంబంధించి ఇవన్నీ కూడా ఈ సేఫ్టీ మెజర్స్ ఇవన్నీ కూడా అందించడం జరుగుతూ ఉంది. అదేవిధంగా ఈ ఏదైతే ఈ పీపీఈలు, అదేవిధంగా N95 మాస్కులు, వెంటిలేటర్లు, దానికి సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి కొరత తీర్చడానికి దాదాపుగా 135,000 పీపీఈలను కూడా ప్రభుత్వం ద్వారా కొనుగోలు చేయడానికి, అదేవిధంగా N95 మాస్కులను దాదాపుగా 500,000 వరకు కొనుగోలు చేసేటువంటి ప్రయత్నాలు ప్రారంభమైనాయి. ఇప్పటికే ఆర్డర్ కూడా ప్లేస్ చేయడం జరిగింది. అదేవిధంగా వెంటిలేటర్స్ కూడా 200 వరకు వెంటిలేటర్స్ కూడా మేము కొనుగోలు చేయడానికి ఇప్పటికే ఆర్డర్ చేయడం జరిగింది. ఆ విధంగానే ప్రత్యేకించి కొన్ని చోట్ల కొన్ని ఆరోపణలు రావటం గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి వచ్చింది. ఏదైతే నిత్యావసర వస్తువులకు సంబంధించి కానీ, ఏదైనా ప్రజలకు అవసరమైనటువంటి వస్తువుల రవాణాకు సంబంధించి ఆ వెహికల్స్ను ఆపుతూ ఉన్నారు, అవి ఆ ట్రాన్స్పోర్టేషన్కు కొంత ఇబ్బందులు కలుగుతూ ఉన్నాయని చెప్పి మన గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి వస్తే, తప్పకుండా దానికి సంబంధించి వెంటనే అటువంటి ఇబ్బందులు లేకుండా ప్రజలకు అవసరమైనటువంటి నిత్యావసరాలు కానీ, కూరగాయలు కానీ, పాలు కానీ, మందులు కానీ, ఇటువంటి ఏదైతే ప్రజలకు నిత్యం అవసరమైనటువంటి వస్తువులు ఉంటాయో దానికి సంబంధించి ట్రాన్స్పోర్టేషన్కు ఎక్కడ కూడా ఇబ్బందులు లేకుండా తగిన చర్యలు తీసుకోవాలని కూడా డీజీపీ గారిని ముఖ్యమంత్రి గారు ఆదేశించడం జరిగింది. అన్నిటికంటే ప్రధానంగా ఈరోజు ఉదయం జరిగినటువంటి గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ సంబంధించే సమీక్షలో గౌరవ వ్యవసాయ శాఖ మంత్రులు కన్నబాబు గారు కొన్ని విషయాలను, రైతులకు సంబంధించినటువంటి విషయాలను ప్రస్తావించగా, దానికి సంబంధించి ముఖ్యమంత్రి గారు ముఖ్యంగా ఆక్వా రంగానికి సంబంధించి, ఏదైతే ఆక్వా రంగంలో ఉన్నటువంటి ఫార్మర్స్ ఉన్నారో వారందరికీ కూడా ఇప్పటికే ఆ క్రాప్ చేతికి రావటం జరిగింది. దానికి సంబంధించి ఇటువంటి క్రైసిస్లో అక్కడ ఉన్నటువంటి ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ సంబంధించినటువంటి వారందరూ కూడా, ఎక్స్పోర్టర్స్ అందరూ కూడా ఆ కొనుగోలు రేటుకు సంబంధించి వారికి రావాల్సినటువంటి దానికన్నా సగం రేటుకే అవన్నీ కూడా కొనుగోలు చేసేటువంటి ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. ఏదైతే ఎంపైడా ద్వారా నిర్ణయించినటువంటి ధర ప్రకారం కాకుండా దానిలో సగం రేటుకే కొనుగోలు చేసే ప్రయత్నం ఎక్స్పోర్టర్స్ చేస్తూ ఉన్నారు, కొనుగోలుదారులు చేస్తూ ఉన్నారని చెప్పి మన గౌరవ వ్యవసాయ శాఖ మంత్రులు ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకువెళ్ళటం జరిగింది. దానికి ముఖ్యమంత్రి గారు స్పందించి మరి మోపుదేవి వెంకటరమణ గారు గౌరవ మత్స్య శాఖ మంత్రులు, దాని తర్వాత మరి వ్యవసాయ శాఖ మంత్రులు వారిద్దరికీ కూడా ఈరోజు ఉదయం ఆ ఎక్స్పోర్టర్స్తో మాట్లాడి వారితో రైతులు ఎవరికీ కూడా, ఆక్వా రైతులు ఎవరికీ కూడా అన్యాయం జరగకుండా చూడమని చెప్పి ఆదేశించిన దాని ప్రకారం ఈరోజు ఉదయం వారితో కంబైన్ మీటింగ్ నిర్వహించడం జరిగింది. ఆ మీటింగ్లో ప్రాసెసింగ్ యూనిట్లకు సంబంధించి ఎవరైతే ఎక్స్పోర్టర్స్ ఉన్నారో, దాని ఓనర్స్ ఉన్నారో వారందరినీ కూడా మాట్లాడి రైతులకు సంబంధించి ఎంపెడా నిర్ణయించినటువంటి రేటులను అమలు చేసే విధంగా వారిని కూడా
ఒప్పించటం జరిగింది. ఆ ప్రకారమే ఆక్వాకు సంబంధించి కానివ్వండి, ఇతర అగ్రికల్చరల్ ప్రొడక్ట్స్కి సంబంధించి కానివ్వండి, ఇటువంటి ట్రాన్స్పోర్టేషన్కి కానివ్వండి, ప్యాకింగ్కి కానివ్వండి, దానికి సంబంధించి అవన్నీ కూడా సక్రమంగా అమలు జరగడానికి కావాల్సినటువంటి మ్యాన్ పవర్కి సంబంధించి కానివ్వండి, ఎక్కడ ఎటువంటి ఇబ్బందులు లేకుండా ముఖ్యంగా రైతులకు సంబంధించి ఎక్కడ కూడా వారి వ్యవసాయ ఉత్పత్తులకు సంబంధించి కానివ్వండి, ఎవ్వరికీ కూడా ఇబ్బంది లేకుండా ఎక్కడ కూడా ఈ లాక్డౌన్ వల్ల వారి దైనందిన కార్యక్రమాలకు ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా చూడమని ముఖ్యమంత్రి గారు ప్రత్యేకించి ఆదేశించడం జరిగింది. కాకపోతే ఈ వ్యవసాయ పనులకు సంబంధించి కానివ్వండి, ఈ వ్యవసాయ ఆధారిత పరిశ్రమలకు సంబంధించి అక్కడ పనిచేసేటువంటి వర్కర్స్ను కూడా ఖచ్చితంగా సోషల్ డిస్టెన్స్, సామాజిక దూరాన్ని పాటించే విధంగా చర్యలు తీసుకుంటూ పూర్తి స్థాయిలో అక్కడున్నటువంటి వ్యవసాయ పనుల్లో కానివ్వండి, లేకపోతే వ్యవసాయ ఆధారిత పరిశ్రమల్లో కానివ్వండి, అందరినీ ఒకేసారి వెళ్ళి అక్కడ పనులు చేయించే విధంగా కాకుండా 20-25% మించకుండా షిఫ్ట్ల వారీగా ఆ పనులు పూర్తి చేయించడంతో పాటు ఖచ్చితంగా సోషల్ డిస్టెన్స్ పాటించే విధంగా కూడా చర్యలు తీసుకోమని, ఆ విధంగా రైతాంగానికి సంబంధించి కూడా ఈ లాక్డౌన్ వల్ల ఎటువంటి నష్టం జరగకుండా చూడమని కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు ఆదేశించడం జరిగింది. తదనంతరం మళ్ళీ ఈ సమావేశం, ఈ గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ సమావేశం జరిగిన తర్వాత దానికి సంబంధించి అక్కడ వచ్చినటువంటి సలహాలు సూచనలు ప్రజలకు సంబంధించి ఇంకా అవసరమైన మేరకు ఇంకా ఏమేమి కార్యక్రమాలు తీసుకోవాలో నిర్ణయించిన తర్వాత అవన్నీ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకువెళ్ళి అవన్నీ కూడా మళ్ళీ మీకు అందరికీ కూడా తెలియజేస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. అది ఏది ఇచ్చినా సెంట్రల్ గవర్నమెంట్ గైడ్ లైన్స్ ప్రకారమే, సెంట్రల్ గవర్నమెంట్ గైడ్ లైన్స్ ఇచ్చినటువంటి గైడ్ లైన్స్ ప్రకారమే మొత్తం ఇక్కడ లాక్డౌన్కి సంబంధించి నిబంధనల ప్రకారమే జరుగుతూ ఉన్నాయి. ఎక్కడ కూడా దానికి విరుద్ధంగా కానీ ఎక్కడ కూడా చేయటం జరగలేదు. ఎక్కడైనా కొన్ని ప్రత్యేకమైనటువంటి పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు సంబంధించి ఇబ్బందులు జరగకుండా, అది కూడా లాక్డౌన్ కార్యక్రమం యొక్క లక్ష్యం దెబ్బతినకుండా ఎక్కడ కూడా ఆ విధంగా కరోనా వైరస్ వ్యాప్తికి సంబంధించి నిరోధానికి చర్యలు ఏవైతే తీసుకుంటా ఉన్నామో ఆ చర్యలకు ఇబ్బంది కలగకుండా మాత్రమే మేము ఈ రిలాక్సేషన్స్ అన్నీ కూడా చేయటం జరుగుతూ ఉంది. ఒక విషయం క్లారిటీగా, భారతదేశ ప్రభుత్వం ఏదైతే ఈ కరోనా వచ్చిన దగ్గర నుంచి ఈ COVID-19కి ఇచ్చిన ప్రోటోకాల్స్ ఏమున్నాయో వాటికి అనుగుణంగానే వాటితో టైం టు టైం ఆ ప్రభుత్వం అధికారులతోని స్థానికంగా ఉన్న మన